ఆయన హృదయాన్ని జయించాడు. ఎలా జయించాడు? వైరాగ్యం చేశాడు. మరి వైరాగ్యం ఎంత గొప్ప తెలుసా? దేవా చెప్పు, కర్త చెప్పు. ఓ రోజు దుకాణానికి ఎవరో ఒక మోపు కట్ట చెరుకు గడ్లేచ్చి నెత్తి మీద పెట్టుకుని వస్తున్నారు. ఎవరో ఎడ్ల బండి మీద ఆయన పక్క నుంచి వెళ్ళిపోతూ, ఆ ఏ దుకాణం సావి అంటే, ఎవరు ఇచ్చారు పిల్లలు ఒకెంత అని అన్నాడు. ఆ ఇంటికి పట్టుకెళ్తున్నాడు నడుచుకుంటూ, పాండురంగా 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 పాండురంగా. చెప్పండి, పాండురంగా 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 అని అలా అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు ఇప్పుడు ఇంకోటి గుర్తొచ్చేసి, మీరు అలా కలుపుతుంటే అక్కడ వచ్చేస్తారు. మీరు కీర్తన పడారా నా లోపల అలా ఏదో ఏంటది సముద్ర మందంలో రకరకాల గుట్టట్టు లోపల నాకు లోపల కోళ్ళని గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఇంకోటి చెప్పేద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఇది చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇంకోటి గుర్తొచ్చేసి భజన చేసేస్తే అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి. మదనం అనమాట. సరే ఆయన అలా తీసుకొస్తున్నారు కదా, తీసుకొస్తుంటే దారిలో పిల్లలు వేరే వాళ్ళ పిల్లలు అన్నారు. ఈయనెవరు? ఆహా, దయాలు భక్తులు అంటేనే దయ కలిగిన వారు. అజాశత్ర శాంతవ, ఎవ్వరు తనని శత్రువుగా భావించిన వాడు భక్తుడు. అంటే అతను ఎవరైనా శత్రువు అనుకోవచ్చు, ఆయన ఎవరిని శత్రువు అనుకోవచ్చు, అదే అజాశత్రువు. అయితే అందరికి ఇచ్చేసుకుంటూ వచ్చాడు. ఒక్కడ మిగిలింది ఏంటది? చెరుకెడ. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఆవిడకి ఎవరో పని మీద ఎన్నో చెప్పారు. మీ ఆయన ఓ పెద్ద చెరుకెడ మోగ చేస్తున్నారు, ఈ ఒక్కటే పెడితే ఆయన ఈవిడ ఎదురు చూసింది. ఏది మోపేది అందే? లేదు, ఆవిడ పేరేంటి? వారి పేరు తీజా, ఆవిడ పేరు శివాజీ వాళ్ళ పేరు అదే. సరే ఏదో జీజా ఆవిడని ఆవిడ అడిగింది, మోపు రావాలదా, నువ్వు తోపు తీసుకొస్తావు మోపు అనుకుంది, ఏది మోపు అడిగింది. అంటే లేదు జీజీ, జీజా నేను దానిలో పిల్లలు అడిగారా, వాళ్ళందరికీ ఉపయోగించుకుంటూ వచ్చాను, ఇది ఒకటి మిగిలింది అని ఇచ్చాడు. చూపొచ్చు ఇవి ఒకటి మాత్రం ఎందుకు అని ఆయన చెప్పి కొడితే తక్కువంటే ముఖమే. ఆయన ఆ మొక్క తెచ్చుకుని, ఆహా మన ఇద్దరు దీన్ని ఎలా షేర్ చేసుకోవాలని బాగా ఆలోచించాను, నువ్వు పదే ఒక దెబ్బలు పరిష్కారం చేసేవే అని కొట్టుకుంటాడు. ఇక్కడ ఇలా అనుకుంటు అసలు ఏం ఫీలింగే లేదు, కొట్టావు నువ్వు అని అసలు గొడవలు అయిపోయి కోతికెళ్ళిపోవాలి. అంత వైరాగ్యం ఉండబట్టి మనం మాట్లాడుకుంటాం, లేకపోతే కోతులు మాట్లాడతాం కదా. మన సంవత్సర శాస్త్రి గారు చెప్తారు, బా వీడు మాట్లాడతాడు అంటాడు ఒక వాడిని పట్టుకుని. ఇంకోటి ఏమంటాడు, ఈవిడ మరి ఇక్కడ పేరు రావచ్చు మా ఆయన అసలు ఎదిరించుకో అని ఆవిడ కామెడీ చేస్తాడు. ఎలా మాట విన్నా కామెంటే, మొగుడు మాట విన్నా కామెంటే. కానీ సమాచార శాస్త్ర గారు ఏం చెప్పారంటే, మొగుడు మాట పెళ్ళం విన్నా తప్పు లేదు, పెళ్ళం మాట మొగుడు విన్నా తప్పు లేదు. కానీ వీళ్ళిద్దరు మాటలో ఊళ్ళో వాళ్ళు ఇంటే మాత్రం తప్పు కాదు ఉప్పు అవునా. కాబట్టి మనం ఒకరినొకరు గౌరవించుకునేటువంటి భార్య వరకు వైరాగ్యం జ్ఞానం ఉంటే ఆ దోషాలు ఏముంటాం. పాప ఆవిడ అమ్మాయి కాదు, ఒక ఏం మనకి మనం అవుతుంది అని చెప్పి కేవలం మనం ఆ భక్తికి మనాలు కూడా ఆ క్షీరాటలో వెళ్ళేవాళ్ళం మనం ఏమైనా అవుతామా అనుకుంటారా? అనుకోరా, షేరాట బ్యాచ్ షేరాట్లో మాత్రమే ఎక్కగలిగే స్థితిలో ఉన్న వాళ్ళకి విమానం అని వాళ్ళ ఇంటి పెద్ద చెప్తే నమ్ముతారా? నమ్మ కదా, దుర్గ జోగ్యాస్తా రేపు వైపు మనం అని చెప్పాడు.
Yang teman di polis lu,
ఫైల్ స్టేషన్ లో వచ్చిదా నాకు ప్రమచం అడుగుతుకో ఇట్లా నాకు గోర గోర మళ్ళీ మళ్ళీ ఆప్షన్ చెప్పండి ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఎంతమంది వస్తే దాన్ని ఆపగలరు మరి ఎలా ఉంది మంట అడవిలో మంట అగ్ని చల్లాలంటే ఏం చేయాలి ఎవరు పంపాలి సంసార అగ్ని మన కాల్చేస్తూ ఉంటుంది ఆల్వేస్ బర్నింగ్ బర్నింగ్ అది చల్లాలి మన బతికి చల్లాలి అందుకని మనం పగ ఉన్నాము అనేటువంటి మేఘం వర్షిస్తేనే మనం చల్లబడి అవరే సార్ అంటే ఫైన్ అని చెప్పగలం లేదా ఇంకెప్పుడు ఫైన్ ఉండదో పెయిన్ అదొకటే ఉంటుంది అవునే కదా లేదా బాగున్నావా బాగున్నా ఉంటే బాగున్నామంటే అంటాడు ఇక్కడ పెయిన్ బయటికి వెళ్తే పెయిన్ ఎందుకంటే లోపల నో గెయిన్ అవునా అందుకని మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే రాక గిఫ్ట్ ఇస్తాను రే రా నీకు పేపర్ ఇస్తాను అమ్మకి ఇప్పుడు ఎంతో సుకృతి లేకపోతే సుకృతి లేకపోతే చిన్నవాళ్ళు చూసుకో దగ్గర ఇప్పుడు వాడు వెళ్ళిపోయి వస్తున్నాడు ఏం చదువుతున్నా ఏం పెడతాడా ఉదయకి బంగారు నా అది అమ్మకిచ్చే ఇంకోటి కూడా ఇస్తా ఉండు నానా ఇప్పుడు వాడికి ఎంతో సుకృతి లేకపోతే వాడు సైకిల్ మీద వెళ్ళిపోవచ్చు ఎందుకంటే సుకృతి ఉండాలి ఎంతమంది ఉన్నారు ఇంకా చాలా మంది పడతారు కదా సైకిల్ మీద వెళ్ళి కూడా వెళ్ళిపోవచ్చు బాగుంటుంది వాడు ఎందుకు వాడిని ఆపారు కదా కదా అమ్మకొచ్చుకో తెలుగు అమ్మకి చూడండి మీరు మగలు ఉండండి అది ఎంత బంగారు తండ్రికి ఒక గిఫ్ట్ అన్నా ఒకటే షిఫ్ట్ అయిపోతే ఏమన్నా న్యాయమేనా బంగారు తండ్రి నా భక్తి చేయాలి కదా ఇంగ్లీష్ మీడియమా తెలుగా అవునా ఇంగ్లీష్ చదువుతావా చదువుతావా మరి నేను కాడి ఉన్నా స్టిక్కర్ ఉంది ఇస్తాను అమ్మ ఉందిరో దొరికింది చదువు కదా కాదా దొరికి చదువు అయిపోతుంది చదువు నేను చెప్పరా నేను చెప్పు చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా దేవుడి పేరు ఏం పేరు ఇప్పుడు రాలేదా పాండురంగ స్వామి నన్ను బగ్గరు ఇది స్టూ ఉంటుంది అమ్మని వేయచ్చు పైన చూసానా వాడి సుకృతి అయితే ఎందుకు లాగొచ్చు ఇప్పుడు మీరంతా ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు వాడు అలా చూసి నాకు సంబంధించిన అని వాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ స్టిక్కర్ ఇచ్చావా అది వాళ్ళ ఇంట్లో అంటిస్తాడు నా స్టిక్కర్ అంటించు నా రెండు స్టిక్కర్ అది వీడు పెద్దోడు అవుతాడు 17 15 ఆ స్టిక్కర్ ఉంటుంది వాడి జ్ఞానం పెరుగుతుంది అన్నమే చెప్తాడే ఒక్క సంకీర్తనే చాలు ఒత్తికై మము రక్షింపన తక్కినవి ఈ బండరాద దాచి ఉండని వెక్క సమగుణి నామము వెల సులభము పరమధికము ఒక సంకేతం చాలు ఎన్ని రాశాడైనా 32 వేల సంకీర్తనలో ఒక సంకీర్తన చాలు
Migilna 31999 ఈ బాణాగారంలో ఇల్లో దాచిపెట్టారు. మరి మామలు ఎవరు తెలుస్తారు? వెక్క సభగుని నామము వెల సులభము శ్రీ అచ్చే పలమధికము పలం. ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి హరే కృష్ణ చెప్పాడా లేదు? అది మనం ఉద్ధరిస్తుంది. ఎలా చెప్తాము? ఎలా చెప్తాము? ఉద్ధరిస్తుంది. ఏంటి గ్యారంటీ అండి? చెప్పు ఎవరు ఎవరు ఇచ్చారు దానికి గ్యారంటీ? బాగుంది భగవద్గీతలో చెప్పండి. స్వల్పమప్యస్య అంత చెప్పు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయా. కొంచెం కొంచెం చేస్తే అది నిన్ను మహత్తమైన భయాన్ని నుంచి రక్షిస్తుంది. కాబట్టి మనం పట్టించుకోవాలి, పట్టించుకోవాలి. వాళ్ళు కూడా ఉద్ధరింపబడాలి, వాళ్ళు కూడా ఉద్ధరింపబడాలి. ఈ భావన మనకు ఉండాలి. రాగానే నేను ఎందుకు చెప్పానంటే అది రాయండి, ఇది రాయండి అని. ఇప్పుడు ఎవరో కొత్త వాడు కొత్త పిల్లడే ఎప్పుడు రాలేదు కదా. అలా ఓ పెద్దవాడికి అనిపించింది, ఏం తప్ప ఇది చూద్దాం ఏదో కానవుతున్నాయి అని లోపలికి వచ్చాడు. మీరెవ్వరు లేరు, నేను ఉంటాను కదా. అక్కడ కొద్ది రాసి పెట్టారు, పాండ్రంటే ఎంత గొప్ప భక్తుడు, జానాభా ఎంత గొప్ప ఆవిడ, మీరాభా ఎంత గొప్ప ఆవిడ, జ్ఞానదేవి ఇలా గొప్పవాడు, ఇలా ఒక 10 మంది చరిత్రలు ఇక్కడ రాసి పెడితే చిన్న చిన్న బోర్డులు పెట్టి వాడు అలా చూస్తూ వాడి హృదయంలో అది ఎక్కిందనుకో, ఓ గొప్ప భక్తులు వచ్చినట్టేగా. బిల్లాడు తెలుసా? బిల్లాడు వాళ్ళు నమ్మదండి కదా, వాళ్ళేగా తాగండి, బ్లడ్ ఏం తాగలేదు, వాళ్ళేగా తాగండి, బ్లడ్ ఏం తాగలేదు, మరి అలా తయారీ. కొన్ని వేల మంది చెప్పాడు, పెద్ద చదువు అని తెచ్చాడు, పెద్ద ఇంజనీర్, పెద్ద చదువు చదివాడు, సదవంతు పెసలు అన్నాడంట, చదివేక పెసలు అన్నాడంట. అదేంటంటే అదే నా స్పెషల్ అంట. బాగా చదువుకున్నవాడు తీవ్రవాదే అన్ని వేల మంది ఎందుకు చెప్పేసింది? వాడు మా ఇంట్లోకి దిక్కుమాన బుక్ ఏదో ఎక్కింది, దిక్కుమాన సిద్ధాంతం ఏదో ఎక్కింది, దాన్నే హిందీలో చెప్తారు జైసా సంగ్ ఐసా రంగ్. అంటే ఏంటి? అంతేనా? పిల్లాడే ఎలాంటి వరకు స్నేహం చేశాడు? దుర్మార్గుడు చేశాడు, అందుకు దుర్మార్గమైన పని చేశాడు. వెరీ సింపుల్. బిల్లాడిని సమర్థించేవాడు ఎవడైనా దుర్మార్గుడే. ఈ భూమి మీద మా మతం ఒకటే ఉండాలి అనుకునే ప్రతివాడు దుర్మార్గుడే. మా పుస్తకం ఒకటే కరెక్ట్ అనేవాడు ప్రతివాడు దుర్మార్గుడే. తెలిస్తే మా దేవుడు ఒకటే కరెక్ట్ అనే ప్రతివాడు దుర్మార్గుడే. మనం హిందువులు, మనకు అలాంటివి నేర్పించాలి. మనకి ఏం చెప్పారంటే ఏ పేరైంది ఏమిటి దేవుడికి? శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుదీపి. స్వామికి వేదంలో ఉపనిషత్తులు ఏం చెప్తారు? ఏకం సద్విప్ర బహుధా వదంతి. అంటే సత్యం ఒకటే, దాన్ని పిలిచే దాంట్లో ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. ఇది మన ఉపనిషత్తులు చెప్పింది. మరి ఆ పనికి వాళ్ళు ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆడికి పేరు పెట్టా, మేమే కొట్టుకోసి పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. అలా పిలవలేదనుకో నేను కోసాను. ఆ పనికి వాళ్ళ మతాలు ఎడారి మతాలు. నేను ఒక వీడియో చూశాను, పిల్లోడండి ఇంత పిల్లోడాడు, అవి ఎదవని ఎంత గుర్తుపెట్టేసి వాడికి గిఫ్ట్లు ఇచ్చే హిందీ పిల్లడు. అది షార్ట్ ఫిల్మ్, ఎంత అందంగా తీసేదో కదా అసలు. ఆయన నిమిషాలు తలుచుకున్నాను సంతోషం. వాళ్ళ అమ్మ డాక్టరు, వాడి పేరేదో గుర్తు పేరు, బిట్టు ఏదో పేరు తెచ్చు, బిట్టు ఎదిగావో అని పిలుస్తుంది. వాడు అక్కడ ఏదో స్వీట్ తినబోతాడు. నా అబ్బ
ekerek manit ko dedo, an, set porta video, yawa fisio dedi do, shark film dedi, ekerek particularly, willo puja kiche, an, dedo ko abe, ate chet ko ina, an, puja kiche, puja kedo ko ater, ate yeki, kiti kada, kiten dedi, tadelo, mantan to ana, so, ieri yon sparta kada, ate ate kadi particularly, pandit kiche. Pandit kisti yang mau bicara, tapi ki orang tuh tete, courier service itu, nanti itu, berada di kantor kantor aja, courier service center lain, dada ji, nanti dua ikra, ikra pandit kisti tete, agar dada ji mau tuh tete.